యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉండే భారత ప్రవాసులు స్వదేశానికి తిరిగి వస్తున్నారంటే ఎంతో కొంత బంగారం తీసుకుని రావడం సర్వసాధారణం. అందులోనూ దీపావళి సీజన్ లోనైతే దుబాయ్ లో ఉండే జ్యువెలరీ షాపులో పసిడి నగలపై ప్రత్యేక రాయితీలు ఇస్తుంటాయి. దాంతో మనోళ్లు ఇతర ఆభరణాల కంటే కూడా బంగారు నగల కొనుగోలకు అమితాసక్తి కనబరుస్తుంటారు. ఇంకా చెప్పాలంటే దుబాయ్ లో బంగారం విలువ మన దగ్గర కంటే 15% వరకు చీప్ గా ఉంటుంది. అంతేకాక ఇక్కడ లభించే పసిడి స్వచ్ఛత కూడా వరల్డ్ లోనే ఎక్కడ దొరకదట. అలాగే అన్ని రకాల వెరైటీ జ్యువెలరీ ఇక్కడ దొరకడం మరో ప్రత్యేకత. దుబాయ్ కి వచ్చినట్లయితే మీరు కేరళ నుంచి కాశ్మీర్ వరకు అన్ని రకాల భారతీయ ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు. అది కూడా ఆఫర్ లో బెస్ట్ ధరలతో. దుబాయ్ లో ఆభరణాల ధరలో దాదాపు 12-15% వరకు చౌకగా ఉంటాయి. దుబాయ్ నుండి భారత ప్రవాసులు స్వదేశానికి బంగారం తీసుకొచ్చేందుకు ఉన్న షరతులు ఇవే. అంతా బాగానే ఉంది. దుబాయ్ లో చౌకగా బెస్ట్ క్వాలిటీతో పసిడి ఆభరణాలు దొరుకుతున్నాయి కదా అని ఎంత పడితే అంత తీసుకొచ్చేందుకు వీల్లేదు. వీటికి కొన్ని పరిమితులున్నాయి. 7 యుఏఈలో నివాసం ఉన్న పురుషులకు 20 వరకు అంటే 50,000 రూపాయలు మాత్రమే విలువ చేసే బంగారం తీసుకొచ్చేందుకు పర్మిషన్ ఉంది. దీనికి ఎలాంటి అదనపు రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదు. అదే మహిళలైతే 40 వరకు తెచ్చుకోవచ్చు. ఈ పరిమితులను దాటి ప్రవాసులు భారత్ కు పసిడి తెచ్చుకోవాలంటే అదనంగా రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. కనుక దుబాయ్ నుండి ఇండియాకు తిరిగి వచ్చే ప్రవాసులు బంగారం విషయంలో ఉన్న ఈ రూల్స్ ను అస్సలు మర్చిపోవద్దు. లేని పక్షంలో మొత్తం పోగొట్టుకోవాల్సి రావచ్చు. జాగ్రత్త.